particles. Katakanto, Pratibimbari, Epatitundi, Vidana, Nitepe, Kerasitra, Yeragisar. ఒక కుంభాకార కటకం పైన కటకానికి ఎదురుగా ఒక వస్తువు ఉంచినప్పుడు ఆ వస్తువు యొక్క ప్రతిబింబము కటకానికి రెండవ వైపు ఏర్పడుతుంది. అలా ప్రతిబింబము ఏ విధంగా ఏర్పడుతుంది అనేటటువంటి టాపిక్ ని ఈరోజు మనం నేర్చుకుందాం. కుంభాకార కటకాలలో ప్రతిబింబాలు రకరకాల చోట్ల కుంభాకార కటకానికి ఎదురుగా వస్తువును వివిధ ప్రాంతాలలో ఉంచినప్పుడు నాభి దగ్గర నాభికి వక్రతా కేంద్రానికి మధ్యలో వక్రతా కేంద్రం దగ్గర వక్రతా కేంద్రానికి అవతల అనంత దూరంలో ఇలా ఒక ఆరు రకాల సందర్భాలలో ఆరు రకాల ప్లేసెస్ లో కనుక మనం వస్తువును ఉంచినప్పుడు దాని యొక్క ప్రతిబింబము ఎక్కడ ఏర్పడుతుంది? కుంభాకార కటకం యొక్క ముందు వైపు వస్తువు యొక్క వస్తువును వివిధ ప్రాంతాలలో వివిధ చోట్ల ఉంచినప్పుడు దాని యొక్క ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది అనేటటువంటి విషయాన్ని తెలియజేయడానికి ఒక కొన్ని కిరణ చిత్రాలు మనం గీద్దాం. ఈ కిరణ చిత్రాల ద్వారా ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుందో ఎగ్జాక్ట్ గా మనం చూడొచ్చు. దాంట్లో మొదటి సందర్భం ఏంటంటే వస్తువు అనంత దూరంలో ఒక వస్తువు ఉన్నప్పుడు ఆ అనంత దూరంలో ఉన్నటువంటి వస్తువు యొక్క ప్రతిబింబము ఎలా ఏర్పడుతుంది అనేటటువంటి విషయాన్ని ఒక కిరణ చిత్రం ద్వారా నేను చూద్దాం. ఒకసారి ఎక్కడో అనంత దూరంలో ఒక వస్తువు ఉంది అనుకుంటే ఇదే సూర్యుడు అనుకున్నట్లయితే సూర్యుడు నుంచి అనంత దూరంలో చాలా దూరంలో ఉన్నటువంటి సూర్యుడి నుంచి కొన్ని కాంతి కిరణాలు పడుతున్నాయి. మనము చిన్న క్లాసుల్లో చిన్నప్పుడు మనం ఒక భూతద్దాన్ని తీసుకుని సూర్యుడికి ఎదురుగా పెట్టినట్లయితే ఒక పేపర్ పైన తెల్లని చిన్న స్పాట్ అనేది ఏర్పడడం మనం గమనిస్తాము. ఆ ఏర్పడే చిన్న స్పాటే సూర్యుడి యొక్క ప్రతిబింబం కింద తీసుకుంటాము. అదేవిధంగా ఇక్కడ కూడా అనంత దూరంలో ఉన్నటువంటి సూర్యుడి నుంచి వస్తున్నటువంటి సమాంతర కాంతి కిరణాలు ఒక కటకం మీద పడినప్పుడు ఆ కాంతి కిరణాలన్నీ కూడా ఒక బిందువు దగ్గర కేంద్రీకరించబడతాయి. అలా బిందువు దగ్గర కేంద్రీకరించబడినటువంటి చోటే వస్తువు యొక్క చిన్న ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది. అనంత దూరంలో వస్తువు ఉన్నప్పుడు ఆ వస్తువు నుంచి వచ్చేటటువంటి కాంతి కిరణాలు కుంభాకార తలం పైన పడినప్పుడు కుంభాకార కటకం పైన పడినప్పుడు ఆ వస్తువు యొక్క చిన్న ప్రతిబింబము కుంభాకార తలానికి ముందు వైపు ఏర్పడుతుంది. ఇది మొదటి సందర్భం. ఇక రెండవ సందర్భానికి వచ్చినప్పుడు రెండవ సందర్భం ఏంటంటే వస్తువు సికి అంటే వక్రతా కేంద్రానికి అవతల ఉన్నప్పుడు ప్రతిబింబము ఎక్కడ ఏర్పడుతుంది అని తెలియజేయడం కోసం మనం చూసేటటువంటి కిరణ చిత్రం అది ఎలా ఉంటుందో, ఇది ఒక కుంభాకార కటకం. కుంభాకార కటకానికి రెండు నాభులు F1 F2 ఉంటాయి, రెండు వక్రతా కేంద్రాలు C1 C2 ఉంటాయి అని అంతకు ముందు చూశాం. అదేవిధంగా ఇప్పుడు వస్తువుని సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే వక్రతా కేంద్రం C2కి అవతల వైపు వక్రతా కేంద్రాన్ని దాటి గనక ఇక్కడ వస్తువు ఉన్నప్పుడు, వస్తువు ఇక్కడ ఉంది చూడండి, ఈ వస్తువు వక్రతా కేంద్రానికి అవతల వస్తువు ఉన్నప్పుడు ఆ వస్తువు నుంచి వచ్చేటటువంటి కాంతి కిరణాలు రెండింటిని తీసుకున్నాం. ఒకటేమో ప్రధానాక్షానికి సమాంతరంగా వెళ్లేటటువంటి కాంతి కిరణం, రెండవదేమో దృక్కేంద్రము గుండా వస్తువు యొక్క దృక్కేంద్రం గుండా వెళుతోంది. వస్తువు యొక్క దృక్కేంద్రం గుండా ఒక కాంతి కిరణం వెళుతుంది. ఇలా దృక్కేంద్రం గుండా వెళ్ళేటటువంటి ఒక కాంతి కిరణము ఒక పతన కిరణము. అదేవిధంగా ప్రధానాక్షానికి సమాంతరంగా వెళ్లే కాంతి కిరణం, ప్రధానాక్షానికి సమాంతరంగా వెళ్లేటటువంటి కాంతి కిరణం వక్రీభవనం చెందిన తర్వాత నాభి దగ్గర ప్రధానాక్షాన్ని ఖండిస్తూ వెళుతుంది. ఇది నాభి కింద తీసుకుంటాం. అదేవిధంగా రెండవ కాంతి కిరణం, రెండవ పతన కిరణము దృక్కేంద్రము గుండా కుంభాకార కటకం యొక్క మధ్య బిందువు అయినటువంటి దృక్కేంద్రం గుండా ప్రసారం అవుతుంది. దృక్కేంద్రం గుండా వెళితే ఎలాంటి వక్రీభవనము చెందకుండా స్ట్రైట్ లైన్ లో వెళుతుంది అని కండిషన్ చెప్తున్నాం మనం. ఆ కండిషన్ ప్రకారము పతన కిరణము దృక్కేంద్రం గుండా వెళుతుంది, ఎలాంటి వక్రీభవనం లేకుండా స్ట్రైట్ లైన్ లో వెళుతుంది. ఈ రెండు వక్రీభవన కిరణాలు ప్రధానాక్షానికి సమాంతరంగా వెళ్లే పతన కిరణము వక్రీభవనం చెందిన తర్వాత నాభి దగ్గర కేంద్రీకరించబడతాయి. ఇది ఒక వక్రీభవన కిరణము. అదేవిధంగా ఏ పతన కిరణం అయితే దృక్కేంద్రము గుండా వెళ్ళిందో అది ఎలాంటి వక్రీభవనము చెందకుండా బయటకు వచ్చేటటువంటి వక్రీభవన కిరణం. ఈ రెండు వక్రీభవన కిరణాలు ఒక చోట కలుసుకున్నాయి చూడండి. ఇక్కడ ఈ కలుసుకున్న చోట ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది.
ఈ కలుసుకున్నటువంటి ప్రతిబింబము ఏర్పడేటటువంటి ప్రతిబింబము చిన్నగా ఉంటుంది. పైగా తలక్రిందులైనటువంటి చిన్న ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది. చూడండి, ఇక్కడ వస్తువేమో పెద్దగా ఉంది, ఏర్పడినటువంటి ప్రతిబింబం ఏమో చిన్నగా ఉంది, పైగా అది తలక్రిందులుగా ఉంది. కాబట్టి వస్తువు వక్రతా కేంద్రానికి అవతల ఉంటే ఏర్పడేటటువంటి ప్రతిబింబము నాభికి మరియు వక్రతా కేంద్రానికి మధ్యలో ఏర్పడుతుంది. గమనించండి జాగ్రత్తగా, నాభికి మరియు వక్రతా కేంద్రానికి మధ్యలో ప్రతిబింబం ఏర్పడుతుంది. ఏర్పడేటటువంటి ప్రతిబింబము కూడా చిన్న ప్రతిబింబం ఏర్పడుతుంది, పరిమాణంలో తక్కువైనటువంటి ప్రతిబింబం ఏర్పడుతుంది, మరియు తలక్రిందులైనటువంటి ప్రతిబింబము ఏర్పడుతుంది. ఇది రెండవ సందర్భంలో. మొత్తం మీద కంక్లూడ్ చేస్తే, వస్తువు వక్రతా కేంద్రానికి అవతల ఉన్నప్పుడు ఏర్పడేటటువంటి ప్రతిబింబము నాభికి మరియు వక్రతా కేంద్రానికి మధ్యలో ఉంటుంది. ఏర్పడే ప్రతిబింబము పరిమాణంలో చిన్నగా మరియు తలక్రిందులైనటువంటి ప్రతిబింబము ఏర్పడుతుంది. ఇది రెండవ సందర్భం. ఇప్పుడు మూడవ కిరణ చిత్రానికి వచ్చినట్లయితే, ఇప్పుడు వస్తువు వక్రతా కేంద్రము మరియు వక్రతా కేంద్రము వద్ద, వక్రతా కేంద్రానికి అవతల కాదు, వక్రతా కేంద్రానికి యువతల కాకుండా కరెక్ట్ గా వక్రతా కేంద్రము దగ్గర వస్తువు కనుక ఉన్నట్లయితే దాని ప్రతిబింబం ఎలా ఏర్పడుతుందో కింద చిత్రం ఒకసారి చూద్దాం. కుంభాకార ఘటకము మరియు ఇది వస్తువు, వస్తువు కరెక్ట్ గా C2 అంటే రెండవ వక్రతా కేంద్రం దగ్గర ఉంది వస్తువు. దీని నుంచి ఒక ప్రధానాక్షానికి సమాంతరంగా వెళ్లేటటువంటి కాంతి కిరణం, ఒక పతన కిరణాన్ని తీసుకుందాం. ప్రధానాక్షానికి సమాంతరంగా వెళితే అది వక్రీభవనం చెందిన తర్వాత ప్రధానాక్షాన్ని నాభి దగ్గర ఖండిస్తుంది. ఇది తెలుసు మీకు, మొదటి కండిషన్. మనం కండిషన్స్ చెప్పుకునేటప్పుడు నియమ నిబంధనలు చెప్పుకునేటప్పుడు మొదటి నిబంధన. అదేవిధంగా ఏ కిరణం అయితే దృక్కేంద్రం గుండా, ఇందాక చెప్పిన విధంగానే కటకం యొక్క దృక్కేంద్రం గుండా వెళుతుందో, ఆ దృక్కేంద్రం గుండా వెళ్లేటటువంటి కాంతి కిరణం ఎలాంటి వక్రీభవనం చెందకుండా స్ట్రైట్ లైన్ లో వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఈ రెండు వక్రీభవన కిరణాలు, సమాంతర కిరణం వక్రీభవనం చెందింది ఇక్కడ నాభి దగ్గర ఖండించింది, రెండవది ఎలాంటి వక్రీభవనం చెందకుండా దృక్కేంద్రం నుంచి వచ్చేటటువంటి కాంతి కిరణం, ఈ రెండు వక్రీభవన కిరణాలు ఇక్కడ ఒక చోట ఖండించున్నాయి. చూడండి జాగ్రత్తగా అందరూ, ఈ ఖండించుకున్నటువంటి చోట ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది, తిరగదిప్పినటువంటి ప్రతిబింబం ఏర్పడుతుంది. ఆ ప్రతిబింబము పరిమాణంలో పెద్దగా ఉంటుంది, సారీ పెద్దగా కాదు, పరిమాణంలో సమానమైన పరిమాణం, వస్తువు ఎంత పరిమాణంలో ఉందో ఏర్పడినటువంటి ప్రతిబింబము కూడా దాదాపుగా అదే పరిమాణంలో ఉండే ప్రతిబింబం ఏర్పడుతుంది. కాకపోతే తలక్రిందులైన ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది. ఒక ముఖ్య విషయం ఇక్కడ, ఏర్పడేటటువంటి ప్రతిబింబం పరిమాణం సమానంగా ఉంటుంది, కానీ ప్రతిబింబము వస్తువు వక్రతా కేంద్రం దగ్గర ఉంది, ఏర్పడేటటువంటి ప్రతిబింబము కూడా వక్రతా కేంద్రము దగ్గరే ఏర్పడుతుంది. కటకానికి రెండు వక్రతా కేంద్రాలు ఉంటాయి, మొదటి వక్రతా కేంద్రం దగ్గర వస్తువు ఉంటే రెండవ వక్రతా కేంద్రం దగ్గర ప్రతిబింబం ఏర్పడుతుంది, ఏర్పడే ప్రతిబింబం కూడా సమాన పరిమాణంలో మరియు తలక్రిందులైనటువంటి ప్రతిబింబం ఏర్పడుతుంది. ఇది మూడవది. కంక్లూడ్ చేసినట్లయితే, వస్తువు వక్రతా కేంద్రం దగ్గర ఉన్నప్పుడు ఏర్పడేటటువంటి ప్రతిబింబము మరలా వక్రతా కేంద్రము దగ్గర ఏర్పడుతుంది, పరిమాణంలో దాదాపుగా సమానమైన పరిమాణం కలిగినటువంటి ప్రతిబింబం ఏర్పడుతుంది, తలక్రిందులైనటువంటి ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది. వెల్కమ్ స్టూడెంట్స్. వక్రతా కేంద్రమునకు నాభికి మధ్య వస్తువు ఉన్నప్పుడు ప్రతిబింబము ఎలా ఏర్పడుతుంది? ఒక కుంభాకార కటకానికి ఎదురుగా ఆ కుంభాకార కటకం యొక్క వక్రతా కేంద్రము మరియు నాభి ఈ రెండింటి మధ్య వస్తువును ఉంచినప్పుడు దాని యొక్క ప్రతిబింబము కుంభాకార కటకానికి ముందు వైపు ఎక్కడ ఏర్పడుతుంది, ఎలా ఏర్పడుతుంది అనేది నాలుగవ సందర్భంలో చూస్తూ ఉంటాం. నాలుగవ కిరణ చిత్రం. ఇక్కడ చూసినట్లయితే వస్తువు అనేది ఈ కుంభాకార కటకం యొక్క నాభి, ఇది రెండవ నాభి F2 మరియు వక్రతా కేంద్రము రెండవ వక్రతా కేంద్రము C2, ఈ రెండింటి మధ్య వస్తువు ఉంది. చూడండి ఇక్కడ వక్రతా కేంద్రానికి నాభికి మధ్య వస్తువు ఉంది. వక్రతా కేంద్రానికి నాభికి మధ్య వస్తువు ఉన్నప్పుడు దాని యొక్క ప్రతిబింబము రెండు పతన కిరణాలు, ఒక కిరణము దృక్కేంద్రము గుండా వెళుతుంది, ఒక కిరణము ఇంకొక కిరణము ప్రధానాక్షానికి సమాంతరంగా వెళుతుంది. ఈ వస్తువు నుంచి వస్తున్నటువంటి రెండు కాంతి కిరణాలు
ఒక కాంతి కిరణము వక్రతా నుంచి వక్రతా కేంద్రానికి మరియు నాభికి మధ్య వస్తువు నుంచినప్పుడు ఆ వస్తువు నుంచి వస్తున్న కాంతి కిరణాలు, ఒక కాంతి కిరణమేమో ప్రధానాక్షానికి సమాంతరంగా వెళుతుంది. వక్రీభవనము చెందిన తర్వాత మనకు తెలిసిన విషయమే, ప్రధానాక్షానికి సమాంతరంగా ఒక పతన కిరణము కటకం మీద పతనమైనప్పుడు అది వక్రీభవనము చెంది నాభి దగ్గర ప్రధానాక్షాన్ని కట్ చేస్తూ ముందుకు వెళుతుంది. అదే జరిగింది ఇక్కడ. కాంతి కిరణము ప్రధానాక్షానికి సమాంతరంగా పతనమైంది, పతన కిరణం ఇది. వక్రీభవన కిరణము నాభి గుండా వెళ్ళింది ఒక కిరణము. రెండవది, వస్తువు నుంచి వస్తున్నటువంటి ఒక కాంతి కిరణము దృక్కేంద్రము గుండా వెళ్ళినప్పుడు ఎలాంటి వక్రీభవనము జరగకుండా అదే స్ట్రైట్ లైన్ లో ముందుకు వెళ్ళింది. ఈ రెండు వక్రీభవన కిరణాలు ఒక చోట కలుసుకున్నాయి చూడండి ఇక్కడ. ఆ కలుసుకున్న చోట ప్రతిబింబము అనేది ఏర్పడింది. అది ఎక్కడ ఏర్పడిందో ఒకసారి గమనించండి. వక్రతా కేంద్రానికి అవతల ప్రతిబింబం అనేది ఏర్పడాలని మనం గమనించవచ్చు. ఈ కుంభాకార కటకం యొక్క మొదటి వక్రతా కేంద్రం C1కి అవతల ప్రతిబింబం అనేది ఏర్పడింది. ఆ ఏర్పడినటువంటి ప్రతిబింబం కూడా వస్తువు యొక్క పరిమాణం కన్నా ప్రతిబింబం యొక్క పరిమాణం పెద్దగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. మరియు తలకృతులైనటువంటి ప్రతిబింబం ఏర్పడుతుంది. ఒకసారి కంక్లూడ్ చేసినట్లయితే, కుంభాకార కటకానికి ఎదురుగా వస్తువు, ఆ కుంభాకార కటకం యొక్క నాభికి మరియు వక్రతా కేంద్రానికి మధ్య వస్తువుని కనుక ఉంచినట్లయితే ఆ వస్తువు యొక్క ప్రతిబింబము వక్రతా కేంద్రానికి అవతల ఏర్పడుతుంది. ఏర్పడేటటువంటి ప్రతిబింబము వస్తువు యొక్క పరిమాణం కన్నా పెద్దగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది దాని యొక్క పరిమాణము. మరియు తలక్రిందులైనటువంటి ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. ఇది నాలుగో కండిషన్, నాలుగవ కిరణ చిత్రం. ఇక ఐదవ కిరణ చిత్రానికి కనుక వచ్చినట్లయితే, ఐదవ కిరణ చిత్రం నాభి వద్ద వస్తువును ఉంచినప్పుడు, నాభి వద్ద చూడండి ఒక కుంభాకార కటకము, దాని యొక్క నాభి కూడా ఉంది F2, రెండవ నాభి దగ్గర కుంభాకార కటకానికి ఎడమ వైపున వస్తువు ఉంచుతాం, కుడివైపు ప్రతిబింబం ఏర్పడుతుంది. ఆ విషయం తెలుసు మీకు. కుంభాకార కటకం యొక్క ఎడమ వైపు ఉన్నటువంటి రెండవ నాభి వద్ద కనుక మనం వస్తువుని ఉంచినట్లయితే ఆ వస్తువు నుంచి ఏర్పడుతున్నటువంటి వస్తున్నటువంటి పతన కిరణాలు, రెండు పతన కిరణాలు తీసుకుంటాం కిరణ చిత్రాల కోసం. ఒకటేమో ప్రధానాక్షానికి సమాంతరంగా ఉండేటటువంటి పతన కిరణం, అది పతనమైన తర్వాత వక్రీభవనము చెంది నాభి గుండా వెళుతుంది. అదేవిధంగా రెండవది కటకము యొక్క దృక్కేంద్రము గుండా వెళ్ళేటటువంటి పతనమయ్యేటటువంటి కాంతి కిరణం, అది ఎలాంటి వక్రీభవనము చెందకుండా స్ట్రైట్ లైన్ లో ముందుకు వెళుతుంది. చూడండి ఈ రెండు కాంతి కిరణాలు, రెండు వక్రీభవన కిరణాలను కనుక మనం గమనించినట్లయితే, ఒకటేమో వక్రీభవనం చెందింది, ఇంకొకటి వక్రీభవనం చెందలేదు. ఈ రెండు వక్రీభవన కిరణాలు చూడండి ఎక్కడ కలుసుకుంటున్నాయో చూడండి మీరు జాగ్రత్తగా. రెండు వక్రీభవన కిరణాలు అనంత దూరంలో, ఎక్కడో చాలా దూరంలో కలుసుకుంటూ ఉన్నాయి, అక్కడ ప్రతిబింబం ఏర్పడుతుంది. కంక్లూడ్ చేసినట్లయితే, ఒక కుంభాకార కటకం యొక్క నాభి దగ్గర వస్తువుని కనుక ఉంచినట్లయితే ఆ వస్తువు యొక్క ప్రతిబింబము అనంత దూరంలో ఏర్పడుతుంది, చాలా దూరంలో ఎక్కడో ఒక చోట ఏర్పడుతుంది. ఆ ఏర్పడేటటువంటి ప్రతిబింబం చాలా పెద్దగా ఉంటుంది, పరిమాణంలో చాలా పెద్దగా ఉంటుంది. మరియు తలక్రిందులైనటువంటి పరిమాణం ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది, చాలా వస్తువు కన్నా చాలా పెద్ద పరిమాణంలో వస్తువు ఏర్పడుతుంది, ఎందుకంటే అనంత దూరంలో ఉంటుంది కాబట్టి. ఓకే, ఆరో సందర్భం, నాభి మరియు దృక్కేంద్రానికి మధ్య వస్తువు ఉన్నప్పుడు. ఆరో కిరణ చిత్రం కింద చూసినట్లయితే ఆరో సందర్భంలో వస్తువుని ఎక్కడ ఉంచుతామంటే కుంభాకార కటకం యొక్క నాభికి మరియు ఆ కటకము యొక్క మధ్య బిందువు అయినటువంటి దృక్కేంద్రానికి మధ్యలో వస్తువుని ఉంచినట్లయితే, అంటే కుంభాకార కటకానికి చాలా దగ్గరలో వస్తువుని ఉంచుతాం. కుంభాకార కటకం యొక్క నాభికి మరియు దృక్కేంద్రానికి మధ్య వస్తువుని కనుక ఉంచినట్లయితే, కుంభాకార కటకానికి చాలా దగ్గరలో వస్తువుని కనుక ఉంచినట్లయితే దాని ప్రతిబింబం ఎలా ఏర్పడుతుందో చూద్దాం. ఈ వస్తువు నుంచి వచ్చేటటువంటి పతనమయ్యేటటువంటి ఒక సమాంతర ప్రధానాక్షానికి సమాంతరంగా పతనమయ్యేటటువంటి కాంతి కిరణము వక్రీభవనం చెంది ఈ విధంగా వక్రీభవన కిరణము ప్రసారమవుతుంది ముందుకి, నాభి దగ్గర కట్ చేస్తుంది అని మీకు తెలుసు. ఇది నాభి దగ్గర కట్ చేస్తుంది. అదే ఒక కాంతి కిరణము దృక్కేంద్రము గుండా వెళితే, ఒక కాంతి కిరణము దృక్కేంద్రము గుండా వెళితే అది ఎలాంటి వక్రీభవనము చెందకుండా
ముందుకి ప్రసారం అవుతుంది. ఈ రెండు వక్రీభవన కిరణాలను మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ రెండు వక్రీభవన కిరణాలు కలుసుకునేటటువంటి ఛాన్స్ ఎక్కడా కనబడలేదు. ఒకటి ఇలా వెళుతుంది, ఒకటి ఇలా వెళుతుంది. చూడండి, ఎక్కడా కూడా ఎంత దూరం పొడిగించినా కూడా అది కలుసుకునే ప్రసక్తి లేదు. ఇందాక నాలుగో సందర్భంలో బాగా పొడిగిస్తే ఎక్కడో ఒక చోట అనంత దూరంలో కలుసుకునే వీలుంది. కానీ ఈ సందర్భంలో అంటే వస్తువును నాభికి మరియు దృక్కేంద్రానికి మధ్య వస్తువును ఉంచినప్పుడు దాని యొక్క దాని నుంచి వచ్చేటటువంటి వక్రీభవన కిరణాలు రెండు కలుసుకునే సందర్భం లేదు. వక్రీభవన కిరణాలు కలుసుకోకపోతే ప్రతిబింబము ఏర్పడదు. కుంభాకార కటకానికి ఎదురుగా ప్రతిబింబాన్ని ఏర్పరచలేము, అది స్క్రీన్ మీద పట్టలేము. ఇలా ఏర్పడేటటువంటి ప్రతిబింబాలన్నీ కూడా మనము తెర మీద పట్టగలిగేటటువంటి నిజ ప్రతిబింబాలు. ఇందాక చెప్పినటువంటి కిరణ చిత్రాలన్నింటిలో కూడా ఏర్పడేటటువంటి ప్రతిబింబాలన్నీ కూడా నిజ ప్రతిబింబాలు, వాటిని మనం తెర మీద పట్టవచ్చు. కానీ ఈ ఆరవ సందర్భంలో, ఒక్క సందర్భంలో మాత్రమే ఎలాంటి ప్రతిబింబాన్ని మనము తెర మీద పట్టలేము. అంటే కుంభాకార కటకానికి ముందు వైపు ఎలాంటి ప్రతిబింబము ఏర్పడదు. ఎందుకు ఏర్పడదంటే ఆ వక్రీభవనం చెందిన కాంతి కిరణాలు ఎక్కడా కూడా కలుసుకునేటటువంటి అవకాశం లేదు కాబట్టి ప్రతిబింబం అనేది ఏర్పడదు. మరి ఎక్కడ ఏర్పడుతుంది? ప్రతిబింబము ఏర్పడకపోయినా, నిజ ప్రతిబింబము ఏర్పడకపోయినా విద్యా ప్రతిబింబము ఏర్పడుతుంది అని చెప్పచ్చు. విద్యా ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది చూడండి, ఈ రెండు వక్రీభవన కిరణాలను, ఇదొకటి ఇదొకటి రెండు కలుసుకోవట్ల దూర దూరంగా ఉన్నాయి, ఆ రెండు వక్రీభవన కిరణాలను కూడా మనం వెనక వైపుకి పొడిగించినట్లయితే ఎప్పుడో ఒక చోట కుంభాకార కటకానికి వెనక వైపు అంటే వస్తువుని ఎటువైపు ఉంచామో అటువైపే ఒక ప్రతిబింబం అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఏర్పడినటువంటి ప్రతిబింబం విద్యా ప్రతిబింబంగా చెప్పుకుంటాం. దాన్ని మనం స్క్రీన్ ద్వారా పట్టడానికి, తెర మీద పట్టడానికి వీలుండదు. మామూలుగా కిరణ చిత్రాల ద్వారా చెప్పుకోవడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఇది ఆరు సందర్భాలలో ఆరు రకాల కిరణ చిత్రాలు. ఈ ఆరు రకాల కిరణ చిత్రాలు ఎలా అంటే, ఈ ఆరు రకాల సందర్భాలలో వస్తువును రకరకాల సందర్భాలలో వస్తువును వక్రతా కేంద్రానికి అవతల ఉంచినప్పుడు మొదటి సందర్భమేమో వస్తువు దూరంగా చాలా దూరంలో ఎక్కడో ఉన్నటువంటి వస్తువు యొక్క ప్రతిబింబం ఎలా ఏర్పడుతుందని మొదటి సందర్భంలో, రెండవ సందర్భంలో వస్తువును వక్రతా కేంద్రానికి అవతల ఉంచినప్పుడు ప్రతిబింబం ఎలా ఏర్పడుతుంది, మూడవ సందర్భంలో వక్రతా కేంద్రము దగ్గర వస్తువు ఉంచినప్పుడు ఎలా ఏర్పడుతుంది, నాలుగవ సందర్భంలో వక్రతా కేంద్రానికి మరియు నాభికి మధ్య వస్తువు ఉంచినప్పుడు ప్రతిబింబం ఎలా ఏర్పడుతుందని ఇక్కడ చూశారు. అదేవిధంగా ఐదవ సందర్భంలో నాభి వద్ద వస్తువును ఉంచినప్పుడు అనంత దూరంలో ప్రతిబింబం ఏర్పడుతుంది అని ఇక్కడ చూశారు. అదేవిధంగా నాభికి మరియు దృక్కేంద్రానికి మధ్య వస్తువు ఉంచినప్పుడు ప్రతిబింబం అనేది, నిజ ప్రతిబింబం అనేది ఏర్పడదు, విద్యా ప్రతిబింబం ఏర్పడడానికి మాత్రమే అవకాశం ఉంటుంది, నిజ ప్రతిబింబం ఏర్పడదు అని. ఈ ఆరు రకాల సందర్భంలో రకరకాల ప్రదేశాలలో వస్తువులు ఉంచినప్పుడు, కటకానికి ఎదురుగా వస్తువులు ఉంచినప్పుడు దాని యొక్క ప్రతిబింబము ఎక్కడెక్కడ ఏర్పడుతుంది, ఎలా ఏర్పడుతుంది, దాని పరిమాణం ఎలా ఉంటుంది, తిరగదీప ఏర్పడుతుందా లేదా అనే విషయాలు మనం క్షుణ్ణంగా ఈ క్లాస్ ద్వారా మనం నేర్చుకుందామని అనుకుంటాం. Thank you very much.